మహాగణుడు మహోన్నతుడు పరమనందు ఆసనుడైనటువంటి దేవాది దేవునికి మన ప్రభునేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ప్రియ సహోదరి సహోదరులందరికీ హార్దికమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేసేటువంటి వాక్యాంశం ఏంటంటే అబద్ధమును నమ్ముట అనే విషయాన్ని గురించి ఆలోచించబోతా ఉన్నాం. అబద్ధాన్ని నమ్మటం అంటే ఎవరు నమ్ముతారు? అబద్ధాన్ని నమ్మటానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఎవరు సిద్ధపడరు. ఎందుకు అంటే అబద్ధం అని అంటే అర్థం ఏంటంటే లేనిది, అక్కడ కేవలము మాయది. అలాగనే ఉన్న వాటిని లేనట్టు, లేని వాటిని ఉన్నట్టుగా మాట్లాడేటువంటి కపటమైన మాట అబద్ధం అని అంటే. కాబట్టి అబద్ధాన్ని నమ్మటానికి ఎవరు ఇష్టపడరు. భౌతిక సంబంధమైన జీవితంలో అయితే మరింత జాగ్రత్తగా ఉంటాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని మనం అబ్జర్వ్ చేస్తామా లేదా? నిజం అనిపిస్తే నమ్ముతాము తప్ప మన మనసుకు అబద్ధం అనిపిస్తే వీళ్ళు అలాగే చెప్తా ఉంటారు, ఇలా ఎన్ని మనం పట్టించుకోకూడదు, వాటిని కనీసం మనం లెక్కలో పెట్టుకోకూడదని జాగ్రత్తగానే ఉంటాం. ఖచ్చితంగా దేవుడు ప్రతి మనిషినికి ఆ విచక్షణ ఇచ్చాడు. పైగా అబద్ధాన్ని చెప్పగలిగింది మనిషే, అబద్ధానికి లోబడిపోయేది కూడా మనిషే. ఇంకా ఏ ఇతర జంతువులకి అలాంటి పరిస్థితి అనేది లేదు. అయితే దేవుడు ప్రత్యేకంగా పౌలు ద్వారా తెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని వ్రాయించేటువంటి క్రమంలో కొన్ని అబద్ధ సంబంధమైనటువంటి సంగతులు నమ్మేవారు ఉంటారట, అలాగే వాటి చేత మోసపుచ్చేవారు కూడా ఉంటారు అని చెప్తా ఉన్నాడు. అయితే పౌలు చెప్పేటువంటి ఈ సంగతులు భౌతిక సంబంధమైనవైతే కాదు. ఎందుకంటే భౌతిక సంబంధమైన వాటిని గూర్చిన అవగాహన కానీ జ్ఞానము కానీ అంచనా కానీ అందరికీ తెలుసును. ఒకవేళ భౌతిక సంబంధమైన విషయాల్లోనైనా ఒక్కసారి మనం మోసపోయాం అనుకోండి, రెండోసారి ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. ఇక మూడో ఛాన్స్ ఇక ఇవ్వం. ఇక అది మనకున్నటువంటి విచక్షణ, దేవుడు ఇచ్చినటువంటి అవగాహన మంచిది. ఇక్కడ పదవ వచనం మనం గమనిస్తే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలము అనుసరించియుండును అంటాడు. అంటే సాతాను కూడా బలం ఉందట. ఏ విషయాల్లో బలం ఉంది అనంటే వాడు ఏం చేస్తాడు తెలిసిన, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ వస్తాడటండి. ఎవరు? అపవాది. అంటే ప్రతి మనిషిని ఎక్కడ ఈజీగా మోసం చేయొచ్చునంటే దేవుని పేరట ఈజీగా మోసం చేయొచ్చు. ఇంకా భౌతికమైన ఏ విషయంలో కూడా మోసం చేయటానికి కష్టపడాల. చెప్పిన ప్రతి మాట అందరూ నమ్మరండి. ఒక 10 మాటలు చెప్తే, నిజమైన మాటలు 10 మాటలు చెప్తే అవి నిజమైతే 11వ మాట అబద్ధం చెప్పినా కదా కొంచెం నమ్మేదానికి ఆస్కారం ఉంది. లేదు ఒక 50 మాటలు నిజాలు మాట్లాడి 51వ మాట అబద్ధం చెప్పినా నమ్మేదానికి అవకాశం ఉందండి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని అబద్ధాలు చెప్పినా కానీ నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. ఆ మాయలో పడకుండా ఉండాలి అంటే మనకి ఒక దైవ సంబంధమైనటువంటి అవగాహన అవసరమండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి అవసరమండి మనకి. ఆ ఏదో ఒకటిలే, ఎవరో ఒకరులే, ఎలాగోలాలే అనుకున్నట్టుగా మనం ఒకవేళ వెళ్ళిపోతే అది మన యొక్క ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరమైన స్థితి, నష్టాన్ని కలిగజేస్తుంది. అందుకని యేసు ప్రభు వారు తన పరిచర్య కాలంలో కూడా కొన్ని సంగతులు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు మనం పరిశీలించేదానికి మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి
పలువురిని మోసపరిచెదరు. ఎలా వస్తారట? ఆయన పేరు మీద వస్తారు, యేసుక్రీస్తు పేరు మీదే వస్తారు. ఇంకేం చెప్తారు అన్నదంటే నేనే క్రీస్తునని కూడా చెప్తారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మన ప్రాంతంలోనే అడ్డాడనేటువంటి ప్రాంతంలో ఒక దేవుని పేరట నడిపించే గుంపు ఒకటి ఉంటుంది. ఆయన చెప్పేటువంటి అప్పట్లో చెప్పాడు, ఇప్పుడు లేదు అనుకుంటలే. ఆయన చెప్పేటువంటి గొప్ప మాట ఏంటంటే, ఈ భూమి మీద యేసు ప్రభు తర్వాత సిలువ వేయించుకున్న ఏకైక వ్యక్తి నేనే అని చెప్పి కొంచెం చెప్పుకునేవాడు. యేసు ప్రభు వారు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నమాట నిజమే, కానీ మనం చేయించుకున్న చెక్క కొయ్యలను మోసుకుని రమ్మని కాదు యేసు ప్రభు చెప్పింది. కానీ మనుషులు ఏం చేస్తా ఉన్నారు అన్నదంటే, అమ్మో ఎంత ఆశ్చర్యకరమైన విషయం, యేసు ప్రభు తర్వాత భూమి మీద మొట్టమొదటి సిలువ వేసుకున్న వ్యక్తి ఈయనేనంట, ఈయనకి దేవుడు సహాయం చేశాడంట, దేవుని యొక్క ప్రత్యక్షత ఈయనకు ఉందట అని ఆయన వెంబడించేదానికి వెళుతూ ఉంటారు. చివరికి ఏమైపోతా ఉంటుందంటే ఆ యొక్క క్రమంగా క్షీణించిపోతా ఉంటుందండి. కాబట్టి మనం ఎవరైనా దేవుని పేరున వచ్చినా, యేసుక్రీస్తు పేరున వచ్చినా ఏం చేయాలట మనం, వీళ్ళు నిజంగా దేవుని సంబంధులా కాదా అని పరీక్షించాలండి. ఎవరిని పెడితే వారిని నమ్మి ఒకవేళ మనం అవకాశం ఇస్తే వారి యొక్క పాపాల్లో మనం కూడా పాల్పులు పొందాల్సిన ప్రమాదం కూడా మనకు వస్తుందండి. అందుకని యేసుప్రభు అంటుంది, అనేకులు నా పేరట వస్తారు, పైగా ఏం చెప్తారు, నేనే క్రీస్తుని అని చెప్తారు. కొన్ని అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, కొన్ని సూచకలు చేస్తారు, ఇవన్నిటిని కనపరిచి ఇదో దేవుడు నా ద్వారా జరిగిస్తున్నాడని చెప్పి అంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:2 చదువుదాం. దయ్యముల బోధ ఎందున లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరు వీళ్ళు? అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందున లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన వస్తువులను కొన్నిటిని తినుట మానవులని చెప్పుచుందురు. ఏం చేస్తారట? దేవుడు చెప్పనటువంటి సంగతులను చెప్పి అవి దేవుడు వాళ్ళకే బయలుపరిచినట్లుగా వాక్యానికి విరుద్ధంగా బోధించేటువంటి పరిస్థితులు చేస్తారు. ఇంకేం చేస్తారట? వివాహాన్ని నిషేధిస్తారట. అంటే దేవుడు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాడు, తన సేవ కోసం ఉండమన్నాడు, నీ సేవ చేసినంత కాలం ఇట్టయ్యే ఉండాలంట, ఎక్కడ చెప్పాడు దేవుడు అలా కోరుకున్నా? ఆలోచించండి. అలాగే దేవుడు ఇచ్చిన ప్రతి వస్తువును, తినటానికి ఇచ్చిన ప్రతి వస్తువు మంచిదే, కానీ వాటిలో ఏమంటున్నాడు, మరి కొన్నింటిని తినటం మానాలి అని చెప్తారట. వీళ్ళనేమన్నాడు అన్నదంటే, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచిన వాళ్ళు, అలాగనే వీళ్ళు మోసపరచు ఆత్మలను వెంబడించేటువంటి మనుషులు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని వెంబడిస్తే ఏమవుతారో తెలిసిన, విశ్వాస భ్రష్టులు అయిపోతారట. విశ్వాస భ్రష్టులు అంటే ఏంటి? విశ్వాసంలో విశ్వాసంతో జీవించడం మొదలుపెట్టి జీవించి కొంతకాలానికి అది విరక్త కొట్టి బోరు కొట్టి అసలు విశ్వాసం అంటే ఏంటో నాకు తెలియదు అన్నట్టు బతికెత్తారు చివరి అక్కడికి. భ్రష్టత్వం వచ్చేస్తుంది అన్నమాట. కనీసం తెలిసి తెలియనటువంటి భక్తి కానీ తెలిసిన భక్తి కానీ కూడా ఉండదు, అంత మిలిచిపోయినటువంటి భయంకరమైన జీవితానికి వాళ్ళు దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైతే దేవుని పేరట వస్తారో అలా వచ్చేటువంటి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజున ప్రత్యేకించి ఇళ్ళకైతే రావటం లేదు, కానీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అర్థం కాలేదా? ప్రత్యక్షంగా ఇంటికి రారు, కానీ టీవీల ద్వారానో ఫోన్ల ద్వారానో ఇంట్లోకి వచ్చేస్తారు, మన ప్రమేయం లేకుండా కూడా. వచ్చేసేసి ఏదైనా కాసేపు మనం ఒక ఛానల్ పెట్టి కాసేపు ఏదైనా వాక్యం వినే ప్రయత్నం చేసామనుకోండి,
అసలు దాని మా మాయలో పడిపోయి మనల్ని అట్రాక్ట్ చేసేటువంటి మాటల ద్వారా కూడా చెప్తూ ఉంటారు. అవి ఎలాగుంటాయో మచ్చుకున్న ఉదాహరణ చెప్తా నేను. ఇందాక చెప్పలా, యేసు ప్రభు తర్వాత నేనే భూమి మీద మొట్టమొదటి సిలువ వేయించుకుంది. ఎవరు వేయించుకోమన్నారు? తన కోసం ప్రాణం తీసుకోమని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలా. ఒకవేళ ఆ పని చేస్తే యేసు ప్రభును అవమానపరిచినట్టే, అది ఆయన మహింపరిచినట్టేం కాదు. రెండో విషయం ఏంటంటే, సిలువ గుర్తులను మెడలో ధరించడం కానీ, ఒంటి మీద పచ్చబట్టలు పొడిపించుకోవటం కానీ, ఇంకా దేహ సంబంధమైన గుర్తులు వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరొక విషయం ఏంటంటే, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మందిరం యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. నేను ఎక్కడో ఒక చోటకి వెళ్ళాను, అక్కడ ఒక మంచి కట్టడమే, మంచి విలువైనటువంటి కట్టడము, అందమైనటువంటి కట్టడమే, కానీ అక్కడ జరిగేటువంటి దేవుని కార్యక్రమాల కంటే ఆ మందిరం యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవటం అక్కడ హైలైట్. దేవుడేమో హస్తకృత ఆలయాల్లో నేను నివసించను బాబు అని దేవుడు చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడి మాటలు పక్కన పెట్టేసి కట్టడాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు, 151 రోజుల్లో మందిరాన్ని కట్టేశాను, చరిత్ర రికార్డు అంటాడు. 151 రోజుల్లో మందిరాన్ని కట్టేశాను నేను. ప్రపంచంలో ఇంతవరకు అలాగ 151 రోజుల్లో మందిరాన్ని కట్టినాడు ఎవడో లేడు, నేను నాది రికార్డ్ బ్రేక్ అంటాడు. 7 సంవత్సరాల పాటు ఎంతో జ్ఞానయుక్తంగా వైభవంగా కట్టిన సులభంగా కట్టిన మందిరానికి దిక్కు దేవాణ లేదేవాళ్ళ. మనం కట్టేటువంటి కట్టడాలు దేవునికి లెక్క. అంటే వీళ్ళ దగ్గర దేవుని సంబంధమైనటువంటి జీవితం కానీ వాకింగ్ కానీ లేనప్పుడు ప్రజల యొక్క దృష్టిని మరొక దాని మీదకి మళ్లించి వాళ్ళని ఆకర్షించుకునే ప్రయత్నాలు అన్నమాట ఇవి. తర్వాత ఏం చేస్తారు అనంటే, బోధకుడి యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను చిన్నప్పటి నుంచే దేవునికి సమర్పించేసుకున్నాను, చాలా నిష్టమైనటువంటి బ్రతుకు బ్రతికాను, నా తల్లిదండ్రులు ఇది, నా పూర్వీకులు ఇది అని వాళ్ళ యొక్క చెట్టు పేరు చెప్పుకున్నట్టుగా వాళ్ళ పెద్దల పేర్లు చెప్పుకోవటాలు, వీళ్ళు పడిన కష్టాలు ఇవన్నీ ఎవరు పడలేదు. నిజంగా ఈ రోజున మనం దేవుని కొరకు పడేటువంటి కష్టాలు శ్రమలు ఒకవేళ లెక్క కట్టాల్సి వస్తే, నేను అంటాను యేసు ప్రభు కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా మనం దేవుని పక్షంగా, లేక పౌలు కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా మనం, పేతురు కంటే ఎక్కువ శ్రమలు అనుభవించామా మనం, ఆది అపోస్తలుల కంటే ఎక్కువ శ్రమలు అనుభవించాము, ఆదిమ సంఘం అనిపించింది, బోడి శ్రమలు అనిపించింది, వాళ్ళకంటే ఎక్కువ శ్రమలో పడుతున్నాం మనం, మరి ఎందుకు లేదు దీన్ని డబ్బాలు కొట్టుకోవటం? ఇక్కడ గమనించండి, వీళ్ళు కూడా అబద్ధ బోధకులే. మరేం చేస్తారు అంటే, వాక్యాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకోటి వాక్యం వాక్యం అంటున్నారని చెప్పి వాక్యాన్ని చదివి దాన్ని డైవర్ట్ చేస్తారనమాట. కొలసలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, చదువుదాం ఒకసారి మాటల్ని. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు పైన చెప్పినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో, అన్నపానాలు కానీ పండుగలు కానీ అమావాస్య విశ్రాంతినాలు కానీ, వీటిని చెయ్యమని చెప్తున్నాడా చెయ్యొద్దు అని చెప్తున్నాడా? చెయ్యొద్దు, చెయ్యక్కర్లేదు, ఎందుకంటే నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. ఇప్పుడు క్రీస్తును మనం కలుసుకుందాము కాబట్టి ఆ యొక్క ఛాయ వంటి వాటి జోలికి మనం వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. కానీ ఒక బోధకుడు ఏం చెప్పాడు తెలుసా, మీరు విశ్రాంతిని పాటించకపోతే, అమావాస్య పాటించకపోతే, పండుగ చెయ్యకపోతే దేవుడికి తీర్పు తీర్చే అవకాశం ఇచ్చినట్టే అని బోధ చేశాడు. మన ఊర్లో సంగతే చెప్తున్నా, తెలియదు, తెలియకపోయినా కానీ అంటే వాక్యాన్ని వక్రీకరించటం. అందుకని వినేవాడు కూడా చాలా జాగ్రత్తగా వినాల. ఏదో కసేపు కూర్చొని వచ్చేద్దాం అనుకుంటే ఆశీర్వాదానికి బదులు శాపాన్ని తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. అలాగే వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారు అన్నదంటే, దేవుని పేరట ఆయిల్ అమ్ముకోటాలు,
పచ్చి ప్లము కోటాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏమంటే సంఘ పెద్దలు నూనె రాసి రోగికి ప్రార్థన చేయాలని పేతురు చెప్పాడు, కానీ మరి వాళ్ళు ఎక్కడ చేసినట్టయితే లేదు. ఒకవేళ చేసినా అది పెద్దలైతే చేయొచ్చును, సంఘ పెద్దలు చేయొచ్చును, దానికి అనుమతి అయితే వాళ్ళకు ఉంది. మరి అమ్మమని ఎక్కడుంది? కొబ్బరి బాటిల్ అమ్మ, కొబ్బరి నూనె బాటిల్ అమ్మమని ఎక్కడుంది? ఒకవేళ అమ్మాలనుకుంటే అపోస్తలు ఎంత వ్యాపారం చేసిండేవాళ్ళు ఆ రోజున? ఎన్ని ఆస్తులు ఉండేవాళ్ళు వాళ్ళకి? కచ్చీపులు అమ్మేటువంటి వ్యాపారం చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎన్ని అమ్మేవాళ్ళు? కచ్చీపు అనేటువంటిది అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, పౌరులు వాకింగ్ చెప్పేటప్పుడు వినేటువంటి వారు ఏం చేశారు అన్నదంటే, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి పౌరులు వాకింగ్ చెప్పేటువంటి స్థలంలోనికి వాడి దగ్గర ఉన్నటువంటి చేతి గుడ్డలు కానీ నడుకట్లు కానీ తీసుకుని వచ్చి పౌరుల దగ్గర పెట్టి విశ్వాసంతో అక్కడ పెట్టి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి ఆ నమ్మకంతో వాళ్ళు రోగం గల వాళ్ళ దగ్గర వాటిని పెట్టినప్పుడు ఆ రోగాలు పోయినాయి, దయ్యాలు పోయినాయి, స్వస్థలు కలిగినాయి. అక్కడ పౌరులు ఖర్చులు తెచ్చుకోండి అని చెప్పలా, నడుకట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పి ప్రార్థన చేస్తాను ఇక్కడ పెట్టండి అనలా. ఆ వచ్చిన వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు చేసుకున్నటువంటి పని అది, వాళ్ళు ఉంచిన విశ్వాసం కొద్ది వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగాయి. కానీ ఈ రోజున వాక్యంలో ఖర్చీపు కనపడింది కాబట్టి మనకు ఖర్చీపులతోటి బిజినెస్ చేసేద్దాం, నూనె రాసి ప్రార్థన చేయాలన్నాడు కాబట్టి నూనెతోటి వ్యాపారం చేసేద్దాం. ఇలాగిన దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాం. అలాగనే అద్భుతాలు చేయటం, స్వస్థతలు జరిగితే అది నా ద్వారానే జరిగిందని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటం, ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వారు ఏం చేస్తారు తెలిసిన భయంకరంగా, దేవుని వాక్యము తప్ప మిగిలినటువంటి వాటన్నిటిని హైలైట్ చేస్తారు. గమనించండి, యేసుప్రభు వారు ఎన్నో స్వస్థలు చేశాడు. ఇంకా చెప్పాలంటే యోహాన్ అన్నాడు యేసుప్రభు చేసిన కార్యాలను గురించి, యేసు చేసిన కార్యములు ఇంకనూ కలవు కానీ వాటన్నిటిని వివరించి వ్రాసినట్లయితే వ్రాయబడినటువంటి పుస్తకాలు పెట్టేదానికి ఈ భూలోకము కూడా చాలనన్ని కార్యాలు ఆయన చేశాడని యోహాన్ సాక్ష్యం ఇచ్చాడు. మరి ఎందుకు కొన్నే రాయించాడు దేవుడు? యేసు ప్రభు దేవుని కుమారుడునని, ఆయన రక్షకుడునని, ఆయన విమోచకుడునని నమ్మేదానికి మచ్చుకు కొన్ని చాలు అని దేవుడు నిర్ణయించాడు. నమ్మిన తర్వాత ఏం చేయాలి? ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క క్రమాన్ని వీళ్ళు కొనసాగించే ప్రయత్నం చేయాలి తప్ప, నాకు కార్యం జరిగింది కాబట్టి ఈ కార్యమే నా జీవితానికి సర్వస్వం అని మనం నమ్మకూడదు. గమనించండి, అలాగిన మరి యేసుప్రభు గారు చేసినటువంటి అనేకమైన కార్యాలున్నా కానీ దేవుడు కొన్నింటినే ఎందుకు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుడి దగ్గరికి రావటానికి, విశ్వాసం కలగటానికి ఆ కొన్ని చాలు. వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. కనుక మనం గమనిస్తే ఈ రోజున దేవుని దగ్గర రావటానికి మనకి ఏదో కారణం ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత అసలైన కారణాన్ని మనం గుర్తించగలగాలి. అందుకనే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు, వాళ్ళు దయ్యాలు బోధలు చేస్తారు, భ్రమపరిచేటువంటి బోధలు చేస్తారు, మిమ్మల్ని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు కూడా చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 19:14 మనం గమనిస్తే, యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమే వారు తోల చేసి ఉన్నారు. గమనించండి, ఐగుప్తును గురించి దేవుడు తెలియజేసిన వాక్యం ఏంటంటే, ఐగుప్తుల మీద దేవుడు మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడట. కనుక వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, మత్తుతో నిండిపోయినటువంటి వాడు వాంతి చేసుకుని తన వాంతిలోనే తూలిపెడితే ఎలాగుంటది? ఎలాగుంటుంది? చాలా భయంకరం కదా. అమ్మో అసలు దాన్ని ఊహించుకుంటేనే మనం ఒళ్ళు జలతరిస్తుంది. అలాగన ఈ మూర్ఖత ఆత్మ కలిగినటువంటి వారు చేస్తారంటే ఏంటి దాని అర్థం ఏంటి? మత్తుతో ఉండటమే ప్రమాదం, మత్తుతో ఉండి మళ్ళీ వాంతి చేసుకోవటమే రోత,
మళ్ళీ ఆ రోతలను తూలిపడటం అంటే, అంటే ఆ పాపంలోనే, ఆ శాపంలోనే, ఆ బురదలోనే అక్కడక్కడే ఎలా తూలి పడుతూ లెగుతూ అక్కడక్కడే బ్రతికే పరిస్థితి తప్ప ఇక వేరే బయటికి రావాలన్న ఆలోచన రాదు. కారణం ఏంటంటే మూర్ఖత గల ఆత్మ తను వెంబడిస్తుంది కనుక, ఆ ఆత్మ చేత నడిపించే వారుగా ఉన్నారు కనుక అలాంటి భయంకరమైన పరిస్థితులకి వీళ్ళు దిగిపోతారు అన్నమాట. ఇప్పుడు హోషేయ గ్రంథము 4:12 మనం గమనిస్తే, నా జనులు తాము పెట్టుకుని కర్ర యుద్ధ విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను, వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. గమనించండి, అంటే జనులు ఒక కర్ర నిలబెట్టుకొని నీవే మా దేవుడవు, నీవే మా దేవతవు అంటూ ఆ యొక్క కర్రను పూజించుకుంటూ కర్ర దగ్గర, చేతి కర్ర దగ్గర విచారణ చేస్తూ ఉంటే వారికి ఉన్నటువంటి వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించి దేవుని విసర్జించేటట్టుగా చేస్తుందట. ఇక్కడ వ్యభిచార మనస్సు అంటే కేవలం శరీరాన్ని పాపంతో పాడు చేసుకోవటం అని కాదు. వ్యభిచారము అంటే అర్థం ఏంటంటే కట్టుబడినటువంటి పురుషుని కానీ స్త్రీని కానీ విడిచి మరొకరు నాశిస్తే వ్యభిచారం, అదే కదా. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి ఈ వ్యభిచారం ఏంటంటే ఆత్మకు సంబంధించింది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యన్నాడు, ఆయన నీ సృష్టికర్త కనుక ఆయన్ని విడిచి మరొకరిని నువ్వు వెంబడించే ప్రయత్నం చేస్తే అది కూడా వ్యభిచారంతో సమానమే. కాబట్టి అలాంటి మనసు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జించి తిరుగుబాటు చేస్తూ ఉంటారట. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరెవరికైతే ఉన్నాయో వీళ్ళందరి విషయాల్లో దేవుడు అంటున్నాడు ఎందుకు ఈ పరిస్థితులు వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి అని అంటే, వాళ్ళు సత్యాన్ని నమ్మేదానికి, నా సంగతులు వినేదానికి, నేను చెప్పిన మాట మీద ధ్యాస పెట్టేదానికి వారికి ఇష్టం లేదు. ముందుగా చదువుకున్న వాక్య భాగం మనం ఏంటిది, అది సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకుండా దుర్నీతి అంటే దుష్టత్వంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి నీతి, స్వనీతి తాము మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులే గొప్పని చెప్పుకునేటువంటి స్వనీతి, వీటి మీద అభిలాష ఎప్పుడైతే మనుషుకు ఉంటుందో అలాంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే అబద్ధాన్ని నమ్మండి అబ్బాయి పుండని చెప్పేసి వాళ్ళని అప్పగించేస్తాడట. ఒకవేళ దేవుడే ఆ పరిస్థితికి అప్పగించేసుకుంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇక దేవునికి విరక్తి పుట్టినట్టు మన మీద, దేవునికి మన మీద మనసు విరిగిపోయినట్టు, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఏదైతే మోసంలో పడ్డావో దాన్నే నమ్ముకుని నీ నష్టాన్ని నువ్వే అనుభవించాను దేవుడు చేతులు విడిచిపెట్టేయటం అన్నమాట. ఇక నీ వైపు చూడటానికి మనసు లేదని అర్థం. అలా ఉడిపోయినప్పుడు మన పరిస్థితి, దేవుడు విడిచిపెట్టినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, మత్తుడు తన వాంతిలో తూలిపడినటువంటి పరిస్థితే కనపడుతుంది. ఇక అంత దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా పరిస్థితులు మారిపోతాయి. అందుకనే ఇలా చేస్తూ కూడా మనుషులు ఏమంటారంటే, ప్రభా 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 అని పదే పదే వల్లిస్తానే ఉంటారు. అందుకే యేసు ప్రభు అని మత్తయి సువార్తలో ప్రభా ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటాడు. అంటే ప్రభువా అని నోటితో వల్లించినంత మాత్రం పరలోకం వెళ్ళిపోతారా? ఆలోచించండి. కాబట్టి రోజున మనం ఏం చేయాలంటే, అబద్ధాన్ని నమ్ముతున్నామా, సత్యాన్ని నమ్ముతున్నామా, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా, మనుషుల మాయ మాటలు నమ్ముతున్నామా, లేక కార్యాల కొరకే దేవుని వెంబడిస్తున్నామా, జీవితం యొక్క గమ్యం కొరకు మనం వెంబడిస్తున్నామా, ఒక అవగాహన మనకు ఉండాలి. ఇలాంటి అవగాహన లేకుండా కేవలం తాత్కాలికమైనటువంటి మాయలకు ప్రలోభాలకు లోబడిపోయి ఎవరో ఏదో ఇస్తున్నారని, ఎవరో ఏదో పెడుతున్నారని, ఏదో చేస్తానన్నారని తీగా మాట్లాడారని ఈ రకమైనటువంటి ఆకర్షణల చేత మనం వెళ్ళి మన యొక్క ఆత్మను అమ్మివేసుకుంటే దానికంటే పెద్ద నష్టం భూలోకంలో మరొకటి లేనే లేదు. జాగ్రత్త గమనించాలి. దినవృత్తాంతాల 2:18 ఒక సందర్భాన్ని మనం పరిశీలిస్తాం.
దినవృత్తాంతాల 2వ గ్రంథము 18వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరు ఉన్నదంటే ఆహాబు. ఇతను ఏం చేస్తా ఉన్నాడు అన్నదంటే దేవునికి వ్యతిరేక్తమైన కార్యక్రమాలే చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రవక్తలను చంపిస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రం జరగకుండా మొత్తాన్ని పాడు చేయించేశాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి మరొక వ్యక్తి అయినటువంటి యెహోషాపాతును తోడు రమ్మని యుద్ధానికి వెళదామని అడిగాడు. సరే వెళదామన్నాడు. అప్పుడు ఆహాబు రాజు ఏం చేశాడు అనంటే, మనం వెళుతూ వెళ్లే ముందు ప్రవక్తలను పిలిపించుకుని విచారణ చేయటం మనకు అలవాటు కదా అని చెప్పి ఆయన పెంచి పోషించేటువంటి 400 బయలు దేవత ప్రవక్తలను పిలిపించాడు. ఏ ప్రవక్తలు వీళ్ళు? యెహోవా ప్రవక్తలు కాదు, దేవుని ఆత్మచేత పలికేటువంటి ప్రవక్తలు కాదు వీళ్ళు. బయలు దేవత అనగా అష్టారోత్ అనేటువంటి అన్యుల దేవతల యొక్క ప్రవక్తలను వీళ్ళు పెట్టుకుని దాన్ని పెంచి పోషిస్తా ఉన్నాడు ఆహాబు. వాళ్ళందరూ వచ్చి ఒకే మాట మీద ఏమన్నాడంటే, దేవుడు మీకు జయమిస్తాడు, మీరు వెళ్ళండి, దానికి విజయం పొందండి అని చెప్పి ఒకే మాట చెప్పారు. కానీ ఈయన వియ్యంకుడైనటువంటి యెహోషాపాతు ఈయన ఏమన్నాడంటే, అబ్బా వీళ్ళ కదబ్బా, యెహోవా ప్రవక్తల్లో ఒకడు కూడా లేడా ఇక్కడ అన్నాడు. ఎందుకు లేడా, ఒకడున్నాడు. గమనించండి, యెహోవా ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? ఒకడే. బయలుదేవత ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 400. అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వందల ఉంటారు. కానీ సత్యాన్ని చెప్పేవాడు ఒక్కడే ఉంటాడు. అది వాస్తవం అంతే. అబద్ధాలు చెప్పేవాడు మాటలు చెప్తాడు, 100 మాటలు చెప్తాడు. నిజం పలికేవాడు ఒక్క మాటే చెప్తాడు. అలాగే ఉంటుంది. అతని గురించి అంటున్నాను, ఒకడున్నాడు యెహోవా ప్రవక్త, కానీ నేనంటే అతనంటే నాకు పగ, ఎందుకంటే నన్ను గురించి ఎప్పుడు చెప్పినా కానీ కీడే చెప్తాడు తప్ప ఏ రోజు కూడా నేను దీవించబడతావని ఆశీర్వాదం నాకు ఇవ్వడం అన్నాడు. సరే నీకు వ్యతిరేకం ఉంటే ఉందలే కానీ ఒకసారి పిలిపించి అన్నాడు. సరే పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చినప్పుడు ఆయనేమన్నాడంటే, ఆయన పేరు మీకాయ. ఆయనేమన్నాడంటే, మీరందరూ కూడా యుద్ధం మానేసి సమాధానంగా ఎవళ్ళకి అడిగిపోండి అబ్బాయి అన్నాడు. ఇది చెప్పాను నేను, మీరు ఎవరైనా వెళ్ళిపోండి, మీ యుద్ధానికి వెళ్ళదంటే మన కీడుదు కోరుకునేవాడు వీడని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మిమ్మల్ని చూస్తే ఏడవాలి నవ్వాలి అర్థం కావట్లేదు నాకు. దేవుని దగ్గర నేను చూసిన దర్శనాన్ని చెప్తాను, ఒకసారి వినండి అని చెప్పి చూడండి, 18వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చదువుదాం. మీకాయా, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడయ్యుండుటయు పరమండల సైన్యం అంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్క నిలువబడుటయు నేను చూచి తిని. ఇజ్రాయేల్ రాజైన ఆహాబు రామోద్గిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించినని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలువబడి నేను అతన్ని ప్రేరేపించినని చెప్పగా, యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. తనుక ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి మాటను అబద్ధములాడు ఆత్మగా ఉందినని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి మాట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు 400 అబద్ధమా నిజమా? అబద్ధమే. కానీ వింటానికి ఎట్టుంది? నిజంలాగా ఉంది, శివులకు ఇంపుగా ఉంది, ఉత్సాహం వచ్చేట్టుగా ఉంది, కానీ అబద్ధం అది. కానీ నిజమేంటి? ఒకవేళ ఆహాబుద్ధానికి వెళితే కనుక యుద్ధంలో అక్కడ చచ్చిపోతాడు, కాబట్టి యుద్ధం మానేసి ఇంటికి వెళ్ళిపోవటం మంచిదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు అన్నదంటే, ఈలోపు అతను ఒకడొచ్చి మీకాయ ప్రవక్తను చెంప మీద కొట్టి, నీ దగ్గర నుంచి వచ్చినటువంటి యెహోవా ఆత్మ ఏ దిక్కు నుంచి వచ్చింది, ఏ దిక్కు వెళ్ళింది చెప్పు అని ఎగతాళి చేసాడు. మళ్ళీ నటించేవాడికి అంత హంగామా ఉంటుందండి, వేషం వేసేవాడు ఇంత ఆర్భాటం చేస్తాడండి. అప్పుడు ఆయన అన్నాడు,
దేవుడు నిన్ను శిక్షించినప్పుడు ఆ ఆత్మ ఎట్నుంచి ఎటు వచ్చిందో నీకు తెలుస్తుందిలే అన్నాడు. అప్పుడు వాహబ్ అన్నాడు, సరే 450 మంది చెప్తున్నారు కాబట్టి మనం యుద్ధానికి వెళదాం, వీడు తీసుకెళ్ళి నీళ్ళని గోతులో పడేయండి, మనం వచ్చినాక చూద్దాం అన్నాడు. తీరా చూస్తే యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆహాబ్ అక్కడ చచ్చిపోయాడు ద్వారా. అంటే అదే పౌలు అంటున్నాడు, ఎవరైతే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతారో వారు దేన్ని నమ్ముతారు? అబద్ధాన్ని నమ్ముతారు, మోసాన్ని నమ్ముతారు, మాయ మాటలు నమ్ముతారు. అవన్నీ వినటానికి చాలా వినసొంపుగా ఉంటాయి, కానీ వాటి ద్వారా మేలేమి మనకి జరగదు, దేవుని సహాయం దొరకదు. అందుకని దేవుడు తన ఒక వాక్య విషయంలో చాలా కరకండుగా చెప్తాడు, నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో మీరేమి చేర్చకూడదు, దాంతో ఏమి కలపకూడదు, దాని నుంచి మీరేమి తీసేయకూడదు. ఎందుకంటే నేను చెప్పినటువంటి మాట 7 సార్లు కరిగించి ఊదిన వెండి కంటే పవిత్రమైంది. నేను చెప్పిన మాటలన్నీ వాస్తవాలు, మీ మేలు కొరకు చెప్తున్నాను కనుక వాటిని విడిచిపెట్టి, అంటే వాటిని వినోదం మన మనసు ఇవ్వకపోతే దేవుడు ఎవరికి అప్పగిస్తాడట? అబద్ధాన్ని నమ్మేటట్లుగా మోసం చేసే వారికి మనల్ని అప్పగించేస్తాడు. కనుక ఆ మోసంలో ఉండి మనం తేరుకున్నా కానీ ఇక దాని నుంచి తప్పించుకోవటం మన వల్ల కాదు. కారణం ఏంటంటే దేవుడే మనల్ని అప్పగించేస్తాడు. కనుక ఒకవేళ అబద్ధాన్ని నమ్మితే అపవాదిని నమ్మినట్టే కదా. యేసుప్రభువు చెప్పాడు, అబద్ధము అపవాదికి కుమారుడు. అబద్ధం యొక్క జనకుడు ఎవరంటే అపవాది తండ్రి. కాబట్టి అబద్ధాలను మనం ఆధారం చేసుకుని బ్రతికితే మన జీవితాన్ని మనమే పూనదోసుకోవడానికి పునాదులు వేసుకుంటున్నాము. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మన మాయ మాటలకు వెళితే మన జీవితాన్ని మన కుటుంబాన్ని మనమే సర్వనాశనం చేసుకునేందుకు మార్గం వేసుకుంటున్నాము. దీనిలో దేవుని ప్రమేయం లేదు, నీ ఇరుగు పొరుగు వాడి ప్రమేయం లేదు, నిన్ను నష్టపరిచిన వాడి ప్రమేయం కూడా లేదు. కేవలం నీ ప్రమేయంతో నీవు మాత్రమే నీ నష్టాన్ని పోగు చేసుకుంటున్నావు అని దాని అర్థం. కాబట్టి మనం మనం నమ్మాల్సింది ఏంటంటే సత్యాన్ని, వినాల్సింది సత్యాన్ని, లోబడాల్సింది సత్యానికి, వాక్యానికి విధేయత చూపించాల్సింది సత్యానికి. కానీ ఎప్పుడైతే సత్యానికి మనం విధేయత చూపించి లోబడతామో ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది పాపంలో నుంచి, శాపంలో నుంచి, సాతాను బంధకాల్లో నుంచి, ఈ లోక సంబంధమైన ఊబుల్లో నుంచి, మాయ మాటల్లో నుంచి, మోసాల్లో నుంచి మనల్ని స్వతంత్రంగా చేయగలిగింది వాక్యం మాత్రమే. ఆ వాక్యం విడిచిపెట్టి ఈ యొక్క అబద్ధానికి మనం దాసులం అయిపోయాము అంటే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటామండి. కాబట్టి అందుకనే తెస్సలోనికి రాసిన పత్రంలో పౌలు ముందే చెప్పేశాడు, తాము నశించుచున్న వారు రక్షణ పొందేదానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించట్లేదు కనుక సాతాను రాక ఎలాగుంటుందంటే సమస్తమైనటువంటి బలంతో ఉంటుంది. అబద్ధాన్ని నమ్మించే బలంతో ఉంటుంది, చూచుక్రియలతో ఉంటుంది, మహత్కార్యాలతో ఉంటుంది, దుర్నీతి పుట్టించే మోసంతో ఉంటుంది. కనుక వీటన్నిటిలో ఎవరైతే చిక్కుకుంటారో వారికి ఎప్పుడూ దేవుని దగ్గరికి తిరిగి రానే రాలేరు. అలాంటి భయంకరమైన ప్రమాదాలు ఉంటారు. కాబట్టి మనం ఏది నమ్ముతున్నాం, అబద్ధాన్నా సత్యాన్నా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది వాక్యం విన్నాం అనుకోండి, అది నిజమా కాదా, దేవుని గ్రంథంలో ఉందా లేదా పరిశీలించు, అడిగి తెలుసుకో. మొహమాటం ఎందుకు, ఎక్కడ మొహమాటం? ఏదైనా భౌతిక సంవత్సరాల దగ్గర మొహమాటం ఏమో, ఏదైనా వాక్యం దగ్గర మొహమాటం ఉండద్దన్నాడు దేవుడు. యాకోబు రాసిన పత్రిక 2:2 మనం గమనిస్తే, 1 మనం గమనిస్తే అక్కడ అంటాడు, ప్రియారా మనం ప్రభు అయిన యేసు కృష్ణ గురించిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారే ఉండకండి. ఇక్కడ మొహమాటం పనికిరాదు, ఇది సర్వసమైన విషయం కాదు. కాబట్టి అది నువ్వు చెప్పినటువంటి బోధ ఎక్కడుంది, నువ్వు చెప్పిన సంగతులు ఎక్కడున్నాయి, నువ్వు చెప్పిన చేయమని చెప్పేటువంటి యాజ్ఞలు గౌరవ గ్రంథాలు ఎక్కడున్నాయి, ఎప్పుడు చెప్పాడు దేవుడు, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, మనకు చెప్పింది ఏంటి, ప్రశ్నించొద్దా, అడిగితే ఏమనుకుంటారా, వీళ్ళకి భయం లేదు అనుకుంటారేమో, రకరకాలుగా అనుమానిస్తారేమో. అలాగ అనుకుంటా అనుకో, నష్టపోయేది ఎవరు, మొహమాట పడితే లాస్ అయ్యేది ఎవరు. కాబట్టి మనం ఏది వెంబడిస్తా ఉన్నాం, సత్యాన్నా అబద్ధాన్నా? సత్యాన్ని వెంబడిస్తే ఒక ఆయన చెప్పాడు, సత్యం అనేదట ఆపరేషన్ లాగా
కష్టమైంది, బాధ అయిందట. అంటే అది ఇంగ్లీష్లో పెట్టాడు సూక్తి, నేను తెలుగులో చెప్తున్నా. సత్యం అనేటువంటిది ఆపరేషన్ లాగా ఉంటుందట, కానీ అబద్ధం అనేది పెయిన్ కిల్లర్ లాగా ఉంటుందట. పెయిన్ కిల్లర్ ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ ఉంటుంది చూసారా, అట్లాంటిదంట అబద్ధం అనేది. వేసుకుంటే వెంటనే తగ్గిపోద్ది, కానీ తగ్గదు. లోపల ఉంటుంది నొప్పి, లోపల ఉంటుంది అది, ఇంకా మళ్ళీ వస్తుంది తర్వాతకి. ఏది ట్యాబ్లెట్ యొక్క ప్రభావం తగ్గిపోయినాక మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేస్తాం, తగ్గిపోయింది అనుకుంటాం, మళ్ళీ వేస్తాం. ఇలాగిన జీవితాంతం వేసి 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 చివరాకకి ఎక్కడో తీసుకెళ్ళి పెడద్ది. అది ఆపరేషన్ అయితే, ఆపరేషన్ అయితే మో ఆపరేషన్ అన్నట్టే ఉంటుంది. భయమే, ఖర్చే, ఖర్చు ఇబ్బందికరమైందే, కానీ అక్కడున్న సమస్యను పూర్తిగా తీసేస్తుంది. సత్యం అలాంటిది. అబద్ధమైతే గుర్తుండిపోవాలి మీకు ఇది. సత్యం ఎలాంటిది? ఆపరేషన్ లాంటిది. అబద్ధం ఎలాంటిది? ఒళ్ళెప్పుడు ట్యాబ్లెట్ లాంటిది. అది ఎంత త్వరగా రిలీఫ్ ఇస్తుందో అంత దీర్ఘకాలం ప్రమాదకరమైంది. ఆపరేషను అప్పటికప్పుడు ఎంత కష్టం అనిపిస్తుంది, కానీ నిజంగా మేలు చేసేది అదే. కాబట్టి మనం సత్యానికి విధేయత చూపించి సత్యానికి లోబడాలి తప్ప అబద్ధాన్ని, మోసాన్ని, ఇలాంటి దేవుడు చెప్పిన వ్యర్థమైన వాటన్నిటిని మనం అనుసరిస్తే వాటి ద్వారా మన జీవితం ఎప్పుడూ నష్టమే తప్ప మేలు అనేది రానే రాదు. అలాంటి శ్రేష్టమైన సంగతుల ద్వారా మన యొక్క జీవితాన్ని, మన మనసులను వాక్య పరిధిలోనికి నడిపించుకొని దేవుని చిత్తాన్ని జరిగించే వారుగా ఆయుత్తపడాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ కొద్ది మాటల్లో ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు. సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.